అందరికీ నమస్కారం. అంతఃపుర కన్య ఈ నవలని మైథిలి వెంకటేశ్వరరావు గారు రాశారు. నాలుగో ఎపిసోడ్ చదువుతున్నది దేవి. సప్పమంటూ రక్తం బయటకొచ్చింది. మంట గుచ్చిన చోట కారం అద్దినట్టు బాధ. నీరసం వలన అరవలేకపోతున్నాడు. కళ్ళు తేలిపోతున్నాయి. శరీరం కుచించుకుపోతోంది. తను ఎయిడ్స్ పేషెంట్. ఇక చావు కోసం ఎదురు చూడడమే తనకు మిగిలింది. ఆ సమయంలో కూడా అతనికి ఒకటి గుర్తుకొచ్చింది. తను ఇంతవరకు ఏ ఆడపిల్లను ముట్టుకోలేదు. తనంటే పడి చచ్చేవాళ్ళు. ఆఖరికి తన మీద పడి నలిపేసి ప్లీజ్ అన్న కూడా తను వచ్చేశాడు. కాబోయే భార్య కోసం కాదు, నీతి గురించి, పవిత్రత గురించి. అలాంటి తనకు ఎయిడ్స్, సిన్సియారిటీ, దేశం పట్ల తనకున్న కమిట్మెంట్, వీటన్నిటికీ దేశం ఇచ్చిన గౌరవం, పురస్కారం ఎయిడ్స్. విరక్తిగా నవ్వుకున్నాడు. సరిగ్గా అప్పుడు వినిపించాయి చప్పట్లు. మూతపడిన కనులను బలవంతంగా తెరిచాడు. మసక మసకగా మంచు తెరల మధ్య నుంచి కదిలి వస్తున్న ఒక వ్యక్తి చప్పట్లు కొడుతూ. అతను మార్తాండ భూపతి. ఆ తర్వాత ఏమీ కనపడలేదు. సృహ తప్పిపోయింది. ఇక సెకండ్ ఆలస్యమై ఉంటే నరికిన చెట్టులాగా పడిపోయే హిమవర్ష వాష్ బేషన్ని పట్టుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంది. అప్పుడు కూడా ఆమె నగ్న శరీరం అద్దంలో కనపడుతూనే ఉంది. చేసిన పాపానికి సాక్షిభూతంలాగా ఆ పుట్టుమచ్చ అని అనుకుంది. అయితే వర్ధన్ చెప్పిందంతా నిజమేనా? అతనితో తిరిగింది. ఆఖరికి ఒక రాత్రి తన సర్వ అందాలతో అతనికి విందు చేసి చివరిగా తనని తానే అర్పించుకుంది. అంతా వాస్తవమే. తను ఏ అంతఃపుర కన్యా కాదు. అంతా భ్రమ. అంతే ఆ జ్ఞాపకాలు. హిమవర్ష తల విదిల్చుకుంది. ఇతిహాసాల్లో యజ్ఞ వల్కుడు చెప్పినట్లుగా ఒక పెద్ద ఉప్పు ముద్దని సముద్రంలో వేస్తే కొంతకాలానికి కరిగిపోతుంది. కరిగి కలిసిపోయిన ఆ ముద్దని మళ్ళీ సముద్రంలోంచి తీయగలమా? మనిషి కూడా అంతే. అంటే దాని పరమార్థం జన్మలు లేవనే కదా. పోతే ఇంకెక్కడో అంతఃపుర కన్యనని తీసుకువచ్చి వీరంతా మాయ చేయాల్సిన అవసరం లేదు. ఏదో చిత్ర భ్రమ తనని ఆవహించింది. చకచకా చీర కట్టుకుంది. వర్ధన్ గదివైపు పరుగుదీసింది. డోర్ తెరిచి ఆందోళనగా చూసింది. వర్ధన్ అలాగే పడి ఉన్నాడు. అతని చేతి నుంచి కారిన రక్తం నేల మీద మడుగు కట్టింది. హిమవర్ష సుడిగాలి అయింది. ముందు చీర చించి కట్టింది. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. ఫ్యామిలీ డాక్టర్ ఇల్లు పక్కనే. ఆయన ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ఏమీ పర్వాలేదు, నరాలు తెగకపోవడం వల్ల చాలా పెద్ద గండం గడిచింది చెప్పి ఆయన సెలవు తీసుకున్నాడు. ఆయనతో పాటు పనివాళ్లు వెళ్ళాక హిమవర్ష వర్ధన్నే చూస్తోంది. అతను ఆరాధనగా చూస్తున్నాడు. క్షమించు వర్ధన్. సన్నటి చిరునవ్వు, చిరుగాలి తెమ్మరలు ఆమెని సృశించినట్లు అయింది. వర్ధన్ 2 చేతులతో ఆహ్వానించాడు. ఆమె ఒదిగిపోయింది. ఆ సందర్భం ఎక్కడ దూరం అవుతుందోనని వర్ధన్ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. గాయం తాలూకు బాధను కూడా లెక్క చేయకుండా ఆమె యద అతనికి ఒత్తుకుని నలుగుతోంది. దూరంగా జరగడానికి ప్రయత్నించింది. హిమవర్షకి అవకాశం ఇవ్వకుండా ఆమెను ఇంద్రధనుసు చేశాడు, మీదకు వంగాడు. హిమవర్ష పెదవులు ఎర్రగా దొండ పండ్లను గుర్తు చేస్తున్నాయి. పున్నమి నాటి నాగే అయ్యాడు. పెదవులను తడి చేసుకుని మరింత ముందుకు వంగాడు. ఈలోగా చేతులను ఖాళీగా ఉంచలేదు. ఆ ప్రయత్నంలో ఎదలో వంపు తిరిగిన గోదావరి వద్ద పాపికొండలు గుర్తుకు తెచ్చాయి. హిమవర్ష ఇష్ట అయిష్టాల సందిగ్ధావస్థలో కళ్ళు మూసుకుంది. అది చాలు వర్ధన్కి. పచ్చజెండా చూసి స్పీడు పెంచాడు. అప్పుడు వినిపించింది ధనధన దొర్లుతున్న శబ్దం. ఇద్దరూ ఉలిక్కిపడ్డాడు. మొత్తం భవంతిలో లైట్స్ టకటకా వెలిగాయి. ఆ శబ్దం రావడానికి 10 నిమిషాల ముందు దొంగచాటుగా ప్రియుణ్ణి కలుసుకోబోతున్న ఆడదాని మనసులాగా ఆవరించుకుని ఉంది చీకటి. సిటీలో అత్యంత ఖరీదైన వ్యక్తులు మాత్రమే నివసించే ఆ ప్రాంతంలో మనుషులు పగలే కనిపించరు. అలాంటిది రాత్రి హెడ్లైట్స్ ఆఫ్ చేసుకుని చీమ చిటుక్కుమంటే వినిపించేంత శబ్దాన్ని ఛేదించుకుంటూ అంబాసిడర్ కారు గోవర్ధన్ రావు బిల్డింగ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఓ పక్కగా ఆగింది. కారులోని వ్యక్తి కళ్ళు గోవర్ధన్ రావు బిల్డింగ్నే చూస్తున్నాయి. తీక్షణంగా మెయిన్ గేట్ వద్ద ఇద్దరి సెక్యూరిటీ గార్డ్స్ ఎదురెదురుగా కూర్చుని పని వేళల్లో నిద్రపోయే ఉద్యోగులను మరిపిస్తున్నారు. కారు వేగంగా భవంతిని దాటి తీసుకువచ్చాడో ఆ అగంతకుడు.
అక్కడే రివర్స్ చేసి శబ్దం రాకుండా దిగి మళ్ళీ డోర్ క్లోజ్ చేశాడు. సెక్యూరిటీ గార్డ్స్ లో మార్పు లేదు. సంతృప్తిగా తల పంకించి ప్రహరీ వైపు నడిచాడు అతను నిఖిల్. ఒక్క ఊపుతో ప్రహరీ అంచును అందుకున్నాడు. పైన సన్నని గాజు పెంకులు తాపడం చేసి ఉన్నాయి. మెటల్ గ్లౌజెస్ నిఖిల్ హ్యాండ్స్కి లేనట్టయితే చేతిని చీల్చి వేసేవి. ఇసుక మూట పడిన శబ్దం. అవతల పక్కగా అలాగే 2 నిమిషాలు కదలకుండా ఉన్నాడు. తనకొచ్చిన వివరాల ప్రకారం గార్డెన్లో సింహం లాంటి డాబర్ మ్యాన్లు తిరుగుతూ ఉండాలి. వాటిని చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. వాటికి మనిషిని చంపడం 20 సెకండ్ల పని. ఎగిరి మెడ అందిందంటే ఇంకంతే. చిన్న సైజు రాక్షస సంతతి గుర్తుకు తెచ్చే ఆ డాబర్ మ్యాన్లు అటాక్ చేస్తే ఇంకా అక్కడ ఎముకలు కూడా మిగలవు. తన క్రషర్ లాంటి నోటితో చీల్చేస్తుంది. వాటిని సమాధానం చెప్పడానికే తెచ్చుకున్నాడు స్ప్రే. 2 గజాల దూరం నుంచే స్ప్రే చేస్తే చాలు, కేవలం సెకండ్స్లో వాలిపోతాయి. 24 గంటల వరకు అంతే. స్ప్రే బాటిల్ని పొజిషన్లోకి తెచ్చుకొని కదిలాడు. బిల్డింగ్ ప్రధాన ద్వారం దగ్గరగా వెళ్ళి అటు ఇటు పరికించి షర్ట్లోంచి తాళాల సెట్టు తీశాడు. ఎవరో వస్తున్న చప్పుడు గిర్రున తిరిగాడు. గార్డెను చాలా నిర్మానుష్యంగా ఉంది. అడుగుల శబ్దం దగ్గరవుతోంది. అప్పుడు అర్థమైంది నిఖిల్కి, లోపల నుంచి ఎవరో డోరు వైపు వస్తున్నారు. స్ప్లిట్ ఎ సెకండ్, ఒక్క జంపుతో అవతల పక్కకి దూకేశాడు. పక్కనే క్రోటన్స్ పాములా చరచరా వాటి చాటుకి జారిపోయాడు. మొక్కల్లోంచి లేలగా కనిపిస్తోంది. డాక్టర్ వెనక పని మనిషి. ఆ సమయంలో డాక్టర్ నిఖిల్కి ఆదుర్దా పెరిగింది. ఆమెకు ఏమీ కాలేదు కదా. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ని సాగనంపి లోపలికి వెళ్ళింది పని మనిషి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు డోర్ మూయకుండా వెళ్ళింది. మెరుపులాగా లోపలికి వెళ్ళాడు పని మనిషి. కింద హాల్లో ఒక గదిలోకి వెళ్తోంది. బహుశా అది వంటగది అయి ఉండొచ్చు. కొత్త అల్లుడిలాగా చకచకా మెట్లు పైకి వెళ్ళిపోయాడు. తనకి కావలసిన గది దగ్గరికి వెళ్ళి నెట్టాడు. అదే సమయంలో ప్యాంట్లోంచి కర్చీఫ్ తీశాడు. అది క్లోరోఫామ్లో తడిసిన కర్చీఫ్. లోపలికి అడిగేశాడు. లోపల నిశ్శబ్దం, ఖాళీ బెడ్. బాత్రూమ్ వైపు చూశాడు. ఇంత రాత్రి ఏమైంది ఆమెకి? నిఖిల్కి టెన్షన్ పెరిగింది. ఈ రోజుకి ఇక లాభం లేదు అని తిరిగి వెళ్ళిపోదామా అని అనుకుంటుండగా గుర్తుకొచ్చింది తనకి ఇంతకు ముందు కనిపించిన డాక్టర్. ఇంట్లో ఉంది ఆమె, వర్ధన్. ఈ గదిలో లేదంటే వర్ధన్ గదిలో ఉండి ఉండాలి. నిఖిల్ హుషారుగా అటువైపు వెళ్ళాడు. వర్ధన్ గది తెరిచే ఉంది. లోపల అక్కడ అందంగా నగశీలతో ఉన్న 2 పెద్ద పెద్ద ఇత్తడి కుండీలు ఉన్నాయి. అందులో పూల గుబాళింపు ముక్కు పుటాల్ని తాకుతోంది. దాని పక్కగా నుంచుని చూస్తున్నాడు నిఖిల్. ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. వర్ధన్ ఆమెనే మీదకి లాక్కుంటున్నాడు. నడుం కింద చేయి నాగస్వరం విన్న నాగులాగా కదులుతోంది. తను చూసింది భ్రమ కాదు కదా అని అనిపించి కళ్ళు చికిలించి మళ్లీ చూశాడు. ఈసారి వర్ధన్ వైపు ఆమె భుజం మీద ఉంది. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. వర్ధన్ ఆమెను ఇంద్రధనుసులాగా వంచాడు. ఇప్పుడు ఇద్దరు స్పష్టంగా కనిపిస్తున్నారు. నిఖిల్కి రక్త ప్రసరణ పెరిగింది. అజంతాలోని ఒక శృంగార రసమయ జంట శిల్పం గుర్తుకొచ్చింది. నిఖిల్కి గుట్టక పడలేదు. అంతకంటే చూడడం సంస్కారం కాదు. ఆపాలి, ఆ నీచం ఆపాలి, ఆ అన్యాయం జరగకూడదు. అదే జరిగితే అక్కడ ఆలోకంలో కూడా తనకి క్షమార్పణ లేదు. చేసిన పాపం కొంతైనా తీరాలి అంటే ఆపాలి. తను రిస్క్లో పడతాడని తెలుసు. అయినా సరే పిడికిలు బిగించి ఇత్తడి పూల కుండిని గుద్దాడు. అతని మనసులోని అంతర్మదనం బద్దలైనట్టుగా వాళ్ళిద్దరూ ఉలిక్కి పడ్డారు. మరుక్షణం తేరుకుని లైట్స్ వేసి బయటకు వచ్చారు. అతనితో పాటు ఆమె కూడా. కింద కూడా అడుగులు మొదలైంది. పనివాళ్ళు మెట్లెక్కుతున్న సందడి. మొత్తానికి భవంతిలోని చప్పుడుకి ఎవరో పరాయి వాళ్ళు వచ్చారని అర్థమైంది. కాస్త బుర్ర ఉన్నవాడు అందరితో పాటు హడావిడి చేయకుండా నాలిక ఖర్చుకుని డాబర్ మ్యాన్లను వదిలేశాడు. నిఖిల్ 2 చేతులు వెనక్కి పోనిచ్చి మెడ కింద కాలర్లోకి పోనిచ్చి తీశాడు. సప్ పొడవాటి స్టీల్ కత్తి. నిఖిల్ అప్పుడే బయటకు వచ్చాడు. పైన లైట్ వెలుగు కత్తి మీద పడిందేమో రిఫ్లెక్ట్ అయింది. వర్ధన్ స్టన్ అయ్యాడు. ఆమె సంగతి సరే సరి యమధర్మరాజు ఎదురుగా ఉన్నట్టు ఆశ్చర్యపోయింది. నిఖిల్ అదే ఊపుతో కత్తిని వర్ధన్ వైపు విసిరాడు. హిమవర్ష అయితే అతని తల 2గా చీలిపోయిందేమో అని అనుకుంది. కానీ
స్టీల్ నైఫ్ వర్ధన్ తలకి తాకుతుందనగా టక్కున రివర్స్ గా మార్చాడు మెరుపులాగా. అంతే కత్తి హ్యాండిల్ తగిలింది, టంగుమంది లోపల కపాలం ముక్కలైంది. నిల్చున్నవాడు అలాగే వెనక్కి ఒరిగిపోయాడు. హిమవర్ష మొత్తం భవంతి కదిలేలాగా అరిచింది కెవ్వుమని. నిఖిల్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఒక చేత్తో క్లోరోఫామ్ గుడ్డ ఆమె మొహానికి అదిమాడు. ఈతరాని వాళ్ళు నీళ్లలో కొట్టుకున్నట్టు తీయని వాసన, తన్మయత్వం, కళ్ళు మూతలు పడ్డాయి క్షణంలో. వాలిపోతున్న ఆమెని విక్రమార్కుడిలాగా భుజం మీద వేసుకున్నాడు. అప్పుడే పనివాళ్లు రౌండ్ వేశారు. దగ్గరకొచ్చి ఇద్దరి గుండెల మీద కత్తిని చులిపించాడు. వికృతంగా అరిచి దూరంగా నడిచారు. జాగ్రత్త, ఎవరు వచ్చినా వారికి అదే గతి. మెడకోసిన కోడిలాగా గెలగెలా తన్నుకొని చావాలనుంటే రండి అని గర్జించాడు. చావుపోయం కళ్ళలో కదలాడింది. వెనక్కి అడుగేశారు వాళ్ళు. నిఖిల్ మెట్లు దిగుతున్నాడు. జరిగిన హడావిడికి బయట సెక్యూరిటీ లోపలికి వచ్చారు. అమ్మాయి గారిని భుజాన వేసుకుని మెట్లు దిగుతున్న నిఖిల్ చప్పున డాగర్స్ తీశారు. వంపు తిరిగి ఉన్న ఆ డాగర్స్ని ఒక్కసారి గుచ్చి లాగితే కడుపులోని ప్రేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇద్దరు గురకాలు డాగర్స్ని గాల్లో ఊపుకుంటూ మెత్తగా అడుగులేసుకుంటూ నిఖిల్ వైపే వస్తున్నారు. అప్పుడు నిఖిల్ పనివాళ్ల వైపు చూస్తూ వారిని ముందుకు రావద్దని అన్నాడు. వెనక వస్తున్న ప్రమాదం మరింత దగ్గరైంది. గురకాలు డాగర్ బిగించి పట్టుకుని నిఖిల్కి అరగజం దూరంలోకి వచ్చేశారు. కేవలం సెకండ్, నిఖిల్ పాము చెవులు పట్టేశాయి. అంతే, అప్పటికే ఆలస్యమైంది. వీపు చీరుకుపోయింది. భయంకరమైన మంట. పళ్ళు బిగించి బొంగరంలాగా తిరిగి కత్తి రుచిని గురకాలకి చూపించాడు. పెడి బొబ్బలు పెడుతూ వెల్వెల్లాడిపోయారు వాళ్ళు. అది చూసి మొత్తం అందరూ గోలగా అరుస్తూ ముందుకెళ్లారు. ఉష్, ఎవరు ఉన్న చోటు నుంచి కదిలినా నిఖిల్ కత్తిని హిమవర్ష మెడ మీద పెట్టాడు. మంత్రం వేసినట్టు అందరూ ఆగిపోయారు. గుడ్ అంటూ బయటకు వచ్చి కత్తిని నోట పెట్టుకుని డోర్ క్లోజ్ చేసేశాడు. మెయిన్ గేట్ తెరిచి ఉంది. హిమవర్షని సర్దుకుని పైకి జరుపుకొని పరుగుదీశాడు మెయిన్ గేట్ వైపు. లోపల అరుస్తున్న అరుపులు, సన్నని గొరగొరం అనే మూలుగులు నిఖిల్కి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మూలుగులు డాబర్ మ్యాన్ ఘింకరింపులు. అది దగ్గరవుతుండగా తన మీదకు ఎవరో దూకుతున్న భావన వగరుస్తూ పరిగెడుతున్నది. కాస్త ఒంటి కాలు మీద గిర్రున తిరిగాడు. కత్తిని ఎత్తి పట్టుకున్నాడు. చూశాడు ప్రత్యర్థి కోసం. నిఖిల్ కళ్ళలో భయం, భయంకరమైన భయం ప్రత్యక్షమైంది. వేటగాడినే వేటాడే జంతువు. వేటగాడి ఎదురైతే స్ప్రే బాటిల్ తీయడానికి కూడా అవకాశం లేదు, అంత సమయం లేదు. నిఖిల్లో భయంకరమైన భయం. అంతకన్నా ఆలోచించే అవకాశం ఇవ్వలేదు ఆ డాగ్. దానికి అర్థమైంది తన నుంచి తప్పించుకోలేడని. నాలుగు కాళ్ళని భూమికి ప్రెస్ చేసి ఎగిరిందది. ఎగురుతూనే నోరు తెరిచింది. నిఖిల్ తల చాలా తేలిగ్గా పడుతుంది దాని నోటిలో. అయితే అది చేతిని అటాక్ చేసింది. మోచేతి మీద ఘాటు కాలనాగు కొరికినట్టే అయింది. అది వేగంతో లాగింది. కండతో సహా చీల్చుకొని వచ్చింది. దిక్కులు పిక్కటిళ్లేలాగా అరిచాడు. భుజం మీద నుంచి హిమవర్ష మంచు బిందువులాగా జారిపోయింది. ఈలోగా మరొక డాగు అంత బాధలోనూ అలర్ట్ అయ్యాడు. తనే మాత్రం తగ్గినా డాగ్స్ బ్రతికుండగానే చీల్చుకు తినడం ఖాయం. పిచ్చి భయంతో ఆకలికొన్న సింహంలాగా వస్తున్న డాగ్స్ని ఎగిరి తన్నాడు పొట్ట మీద. గాల్లోనే ఎగిరింది. దబ్బన్ పడింది. పడి పడడంతోనే భయంకరంగా మెదులుతూ మెడ టార్గెట్ చేసుకుని లేచింది. నిఖిల్ బాధను పసిగట్టి అదే స్పీడ్తో సింహనాదం చేస్తూ పిడికిలు బిగించాడు. ఈలోగా ఇంకొక డాగ్ పక్క నుంచి వచ్చి కాలిని పట్టుకుంది. దాని పళ్ళు నెమ్మదిగా గాలిలోకి దిగుతున్నాయి. రెండో కాలిని విసురుగా లేపాడు. గాలిని చీల్చుకుంటూ లేచి దాని దవడ కింద తగిలింది. చచ్చిందో బ్రతికిందో చూడలేదు. హిమవర్షను లేపి భుజానేసుకున్నాడు. తీసుకు వెళ్లడం అసంభవం. అలాగే వదిలేసి పరుగుదీశాడు. వెనక డాగ్స్ అరుస్తూ పరిగెట్టాయి. నిఖిల్ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి వెంటనే ముసేశాడు. అప్పుడు కానీ ఊపిరి పీల్చుకోలేదు. డాగ్స్ కారు మీదకి ఎగిరి పడుతున్నాయి. నిఖిల్ గేరు మార్చి ముందుకు పోనిచ్చాడు. ఫట్ ఒక డాగు టైర్ కింద పడినట్టుంది. నిర్దాక్షిణ్యంగా ముందుకు పోనిచ్చాడు. కాలి నుంచి రక్తం. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సహజంగా ఇంటిలో పెరిగే కుక్కలకు ఇంజెక్షన్ చేస్తారు. పెద్దగా ప్రమాదం ఉండదు కానీ ట్రీట్మెంట్ అవసరం. కానీ కారుని 120 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చాడు. ఫ్లాట్ దగ్గర కారు ఆగగానే వాచ్మెన్ కంగారుగా వచ్చాడు. ఏమైంది సార్ అని అడిగాడు ఆందోళనగా. తర్వాత చెప్తాను, ముందు డాక్టర్ని తీసుకురా చెప్పి ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు నిఖిల్. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి
పరుపు కింద నుంచి కవర్ తీశాడు. లోపల ఫోటోలు, వాటిని చేర్చాల్సిన వారికి చేర్చాలి. కవర్ మీద అడ్రస్ రాశాడు. సరిగ్గా అప్పుడు మోగింది కాలింగ్ బెల్. ఉలిక్కి పడ్డాడు. వాచ్మెన్కి డాక్టర్ని పిలుచుకురమ్మని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఎందుకైనా మంచిదని డోర్ మిర్రర్లోంచి చూశాడు. వాచ్మెన్ డోర్ తెరిచాడు. ఎదురుగా వాడు లేదు, నిఖిల్ కట్రాడే అయ్యాడు. అతను తన ఎదురుగా, నిజమా? ఎదురుగా ఉన్న అతను నవ్వాడు వెకిలిగా. నిఖిల్కి ఒంటి మీద తేళ్లు జర్రలు పాకినట్లయింది. ఎక్కడో విదేశాల్లో ఉంటున్నాను అనుకున్నావు కదూ? తప్పు, ఒక్కసారి మృదువుగా చెప్పాను, రెండోసారి హెచ్చరించాను, మూడోసారి జరిగితే ఇంకా సహించను అని చెప్పాను. అయినా కోరి ప్రాణం మీదకు తెచ్చుకున్నావు, ఇంకా సెలవు చెప్పి పొడిచాడు. ఆ నిఖిల్ పొట్టలో దిగబడింది క్లచ్ నైఫ్. దాన్ని గుచ్చి లాగితే లోపల ప్రేవులు నుజ్జు నుజ్జు అయిపోతాయి. ఆ నైఫ్ని లాగాడు. కళ్ళల్లోకి ప్రాణం వచ్చింది. ఒక పక్కగా వాచ్మెన్ డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. ద్రోహి, ఇంత నమ్మక ద్రోహం. అయినా నాకింకా శక్తి ఉంది, చేయాల్సిన పని ఉంది, దాన్ని పూర్తి చేయాలి, చేసిన పాపాన్ని తుడుచుకోవాలి కొంతైనా. అందుకే మొత్తం శక్తిని తలలోకి తెచ్చుకున్నాడు. పళ్ళు బిగించి కొట్టాడు ఫెడయీమని. అవతలు ఉన్న అతను ఊహించలేదు. పొట్టేలు ఢీ కొట్టినట్టుగా అయింది. కళ్ళ ముందు నక్షత్రాలు కదలాడాయి. ఆ సమయంలో నిఖిల్కి కవర్ని భద్రంగా పట్టుకుని కదిలాడు. వాచ్మెన్ టక్కున ఎదురొచ్చాడు. కడుపు మండింది నిఖిల్కి. పిడికిలు బిగించి గుద్దాడు. ముందు పళ్ళు మొత్తం కట్టించుకోవాల్సిందే. నిఖిల్ ఒంటి కాలితో గెంతుతూ కారు దగ్గరికి వెళ్ళాడు. రే, వాడు పారిపోతున్నాడు, చంపై అరుస్తున్నాడు అతను. నిఖిల్ కారు అప్పటికే రోడ్డు మలుపు తిరిగింది. 2 గజాల దూరంలో పార్క్ చేసిన కారు దగ్గరికి ఒక్క అంగలో చేరుకున్నాడు అతను. నిఖిల్ వ్యూ మిర్రర్లోంచి ఎవరూ తనని ఫాలో అవడం లేదు. హిమాయత్ నగర్ వైపు తిరుగుతుండగా కనిపించింది పోస్ట్ డబ్బా. సడన్గా బ్రేక్ వేశాడు నిఖిల్. డబ్బాలో కవర్ వేసి సంతృప్తిగా కారు పోనిచ్చాడు. 2 కిలోమీటర్లు వెళ్లిందో లేదో కారు అడ్డు రావడంతో నిఖిల్ ఆపాడు. హెడ్ లైట్స్ వెలుగులో ముందు కనిపించలేదు. ఆ కారులోంచి తాపీగా దిగాడు. దిగి దిగడంతోనే నిఖిల్ దగ్గరకు వచ్చి డోర్ తెరిచి, తడిమే, ఏది, ఏదా కవరు, ఏముంది అందులో? నిఖిల్ నవ్వాడు. ఆ పైన చెప్పాడు, నేనే గెలిచాను గోవర్ధన్ రావు. గోవర్ధన్ రావు చండ్ర నిప్పులాగా మారాడు. ఒక్కసారి ఓటమి కూడా గెలుపులోనే ఉంటుంది నిఖిల్. ఈ గోవర్ధన్ రావు బరిలో ఉంటే సాక్షాత్తు ఆ పాలాక్షుడు కూడా వెనుక అడుగు వేయాల్సిందే. ఏదా కవరు? నిఖిల్ నవ్వాడు. చెప్పు, ఏదా కవరు, అసలు ఏముంది అందులో? పాపం, మనం చేసిన పాపం. గోవర్ధన్ రావు కర్కశంగా గొంతు పట్టుకుని, కవర్ ఇవ్వు లేదో చంపేస్తాను అని అరిచాడు. చావబోతున్న వాడిని చంపుతానని బెదిరిస్తున్నావా గోవర్ధన్ రావు? వద్దు గోవర్ధన్ రావు, ఆ పిల్లని వదిలే. పగలకి ప్రతీకారాలకి కార్పణ్యాలకి ఆ పిల్లని బలి చేయకు. యుద్ధంలో ధర్మ విచక్షణ అనవసరం. 20 ఏళ్ల క్రితమే పోరాటం ఆరంభమైంది. అది ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకోబోతోంది. అంతే, ముందు ఆ కవరు సంగతి చెప్పు. దాన్ని నమిలి మింగేశాను, అబద్ధం అని పిడికిలి బిగించి గుద్దాడు. సరిగ్గా ముక్కు మీద ఆ దెబ్బకు ధారాపాతంగా రక్తం పడింది. చకచక నిఖిల్ జోబులు వెతికాడు. సీటు పక్కన చూశాడు. అసలేముంది ఆ కవర్లో? మనుషులకి ఒక్కసారే చెప్తారు. గోవర్ధన్ రావు పళ్ళు పటపటా కొరికాడు. అంటే నేను పశువునా? అయితే పశువు పనే చేస్తాను అంటూ విసురుగా కారు దగ్గరికి వెళ్ళాడు. స్టార్ట్ చేసి ముందు కురికిస్తూ ఉంటే ఆ కారుతో తన కారుని గుద్దుతాడని అనుకున్నాడు. కానీ కాదు, గోవర్ధన్ రావు కారులోంచి దిగాడు. ఒట్టి చేతులతో కాదు, పెట్రోల్ టిన్తో. అతడు ఏం చెయ్యబోతున్నాడో అర్థమయ్యేసరికి ఒంట్లోకి చలి జ్వరం వచ్చినట్టు అయింది. ప్రాణభయం నరాల్లో పాకి కళ్ళల్లోకి వచ్చింది. వెంటనే వెన్ను తిరిగాడు. గోవర్ధన్ రావు ఆ అవకాశం ఇవ్వకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ వచ్చి ఎగిరి తన్నాడు. నిఖిల్ వెళ్ళి కారులో పడ్డాడు. ఉంచుకో ఆ కవర్ని, ఆ కవర్ని నిన్ను మొత్తాన్ని మసి చేసేస్తాను. బ్రతికున్న శరీరాలు కాలుతుంటే వచ్చే వాసన పీల్చి చాలా రోజులైంది. సాడిస్టిక్గానే అరుస్తూ పెట్రోల్ చల్లాడు. మొత్తం ప్రదేశం అంతా పెట్రోల్ వాసన. గోవర్ధన్ రావు అటు చూశాడు. అర్ధరాత్రి అంతా నిర్మానుష్యం. గుడ్ బై నిఖిల్ చెప్పి విసిరి వేయలేదు. లైటర్ విసిరి చెప్పాడు భగ్గుమని మంట. గోవర్ధన్ రావు కారుని మరింత వెనక్కి పోనిచ్చాడు. అక్కడ నుంచే మండుతున్న కారుని తనివి తీరా చూస్తున్నాడు. పేదవాడి ఆకలిలాగా చూస్తుండగానే పెరిగిపోయింది. నారింజ రంగు మంటలు పెనవేసుకుని విజృంభించాయి.
ఉన్నట్టుండి దబ్బున శబ్దం గోవర్ధన్ రావుకి క్లియర్గా కనపడింది. మంటల్లో లక్ష్మి అవుటు వేస్తే ఎలా పేలుతుందో అలా దబ్బున నిఖిల్ తల పేలింది, విచ్చింది. కపాల మోక్షం అంటే అదే. అది చూసి గాని కార్ని ముందుకు పోనివ్వలేదు. మొదటి అధ్యాయం సమాప్తం. రెండవ అధ్యాయం ప్రారంభం. ఒక్కొక్కళ్ళు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు, సిగ్గులేదు. సెక్యూరిటీ దాటి, డాక్స్ని దాటి అబ్బాయిని కొట్టి గాడ్ భగవంతుడు నాయందు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈడియట్స్, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. కింద గోవర్ధన్ రావు వేసే కేకలు పైన హిమవర్షకి వినిపిస్తున్నాయి. భారంగా కళ్ళు తెరిచి లేవబోయింది. చిన్నగా ఆమె భుజాలు ఆర్తిగా పట్టుకొని చెప్పాడు, హిమవర్ష మంచు పర్వతమైంది. చచ్చా ఏమైందని ఊరుకో, సమాధానించాడు. నీకేమీ కాలేదు కదా. వాడి బొంద ఊహించని విధంగా ఎదురవడంతో వాడిది పై చేయి అయింది. పైగా ఆ సమయంలో రొమాంటిక్ మూడులో ఉంటిని. దొంగదెబ్బ కొట్టాడు దొంగవధవ. హిమవర్ష తల వంచుకొని ఏది జరిగినా మన మంచికే అంటారు. ఒకందుకు అది మంచిదే అయింది, లేదంటే మరోసారి మనం హద్దులు మరిచేవాళ్ళం. కాదు, మరోసారి మొత్తం ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాళ్ళం. బ్యాడ్ లక్. అదే వద్దు, ఇక మన పెళ్ళయ్యాకే, అప్పటి వరకు అంతే. తెలిసి చేశానో తెలియక చేశానో ఆ సంగతి మాట్లాడొద్దు మళ్ళీ. అలాగే కానీ ఒక్కసారి వద్దు, తప్పు అంది బుగ్గ మీద పొడిచి. చూసిన రుచి మరవలేకపోతున్నాను, పదే పదే కావాలనిపిస్తోంది. ప్లీజ్ ఒక్కసారి, ముందు కొంగాడు. ఏయ్, జరగబోయింది దూరంగా. వర్ధన్ చట్టుకుని పట్టుకుని హిమవర్ష కళ్ళలోకి చూశాడు. నీ కళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా, వాటిని చూస్తూ జీవితాన్ని గడిపేయచ్చు. అలా అనుకునే నిన్న మనం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ ఉంటే వాడెవడో వచ్చి తల చెట్ల కొట్టేశాడు. అబ్బా, అదెందుకు గుర్తు చేస్తావు. వాడు వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీశాడు. లేకపోతే ఈ వర్ధన్ స్ట్రోకు రుచి చూపించేవాణ్ణి. ముందు నుంచే కొట్టాడు వీరపుత్ర, వాణ్ణి ఎక్కడో చూసిన గుర్తు. అసలు నన్నెందుకు వాడు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడో అర్థం కావడం లేదు. ఇంకెందుకు నిన్ను ఎరగా చూపించి బ్లాక్మెయిల్ చేసేందుకు, డబ్బు గుంజేందుకు? కరెక్ట్ వర్ధన్, నువ్వు ఊహించింది నిజమే. ఇదిగో పేపర్ చూడు, ఇదిగో గోవర్ధన్ రావు. వర్ధన్తో పాటు హిమవర్ష కూడా చూసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గోవర్ధన్ రావు ఇంట్లో దోపిడీకి విఫల ప్రయత్నం. పారిపోతున్న ఆగంతకుడు కార్ బ్లాస్ట్, ఇన్సర్ట్లో నిఖిల్ బొమ్మ, హిమవర్షలో సంచలనం. ఆ రూపం, ఆ ముఖం తను ఎక్కడో చూసింది. ఎక్కడా, ఇతన్ని ఎక్కడో చూశాను, స్వగతంలాగా పైకే అన్నది. నువ్వు ఒక్కదానివి, దేశంలో ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ ఎక్కడో చూశాను, ఎక్కడో చూసిన గుర్తు అని తినేస్తున్నావు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నాన్నని నన్ను మాత్రం చూడలేదంటావు. హిమవర్ష ఉద్వేగంగా ముందుకు వంగి, అంకుల్, ఇతను హుస్సేన్ సాగర్ దగ్గర మమ్మల్ని స్టేషన్కి రమ్మని గొడవ చేసిన పోలీస్. గోవర్ధన్ రావుకి పొరబోయింది. వర్ధన్ కూడా పరీక్షగా చూసి, నిజము, వాడే డాడీ వీడు, ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. అంటే అప్పటి నుంచి కిడ్నాప్ చేసి డబ్బు గుంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. సరే సరే, నువ్వు ముందు బయటికి నడువు, అమ్మాయి రెస్ట్ తీసుకోవాలి అని హిమవర్ష వైపు తిరిగి, ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పడుకో చెప్పి కొడుకుని తీసుకుని బయటకు నడిచాడు. డోర్ క్లోజ్ చేసి కొడుకు వైపు తిరిగి, ఒక్క ఆడదాన్ని, అది అతిలోక సుందర్ లాంటి ఆ పిల్లని ముగ్గులోకి దింపి కడుపు చేయడానికి ఇన్ని రోజుల నీకేం, బాగానే చెప్తావు, అవతల అది పట్టుకుంటేనే నా చేయి తగిలితేనే పాతివ్రత్యం మంట కలిసిపోయిందంటూ ముడుచుకుపోతోంది. బ్రహ్మాస్త్రం వేశాను, ఏ ఆడదైనా పడుకోకముందే మడి గిడి అంటూ దూరంగా జరగడం, అది ఒక్కసారి నలిగిందా ఇక రోజు వాడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. రాజమ్మ సహాయంతో ఆ బ్రహ్మాస్త్రం నేను వేశాను, ఇక 3 రోజులే. గోవర్ధన్ రావు నమ్మచ్చా అన్నట్టు చూశాడు. వర్ధను గట్టిగా నవ్వి, పాపం పిచ్చిది, ఆల్రెడీ తన శరీరాన్ని నాకు ఇచ్చేసిందని మనసు కూడా ఇచ్చేసింది, ఆ భ్రమలోనే ఉంది. అసలు ఒరిజినల్గా పడుకున్నప్పుడు చెప్తాను ఇదే ప్రథమమని, ముందే తొందరపడక, దానికి ఇంకా సమయం ఉంది. ముహూర్తం ముందు రోజుకి దానికి నెల తప్పాలి. తప్పిందా నీ తల, తప్పించడానికి కూడా వెనకాడను. వర్ధను గుటకలు మింగాడు. కళ్ళల్లో తేనె పోసినట్టు భయంకరమైన మంట. మొదట ఏమీ కనిపించలేదు, కళ్ళు గట్టిగా మూసి తెరిచాడు. ఎదురుగా ధనుంజయ, తనని ఎయిడ్స్ పేషెంట్గా మార్చిన ధనుంజయ.
ఒక్క ఉదుటున లేచి ధనుంజయ మెడ వెనక్కి విరుద్దామన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి కదిలాడు కూడా. వేడి నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఎదురుగా ఒక పక్క నుంచి మార్తాండ భూపతి చిరునవ్వుతో అప్పుడు చూశాడు చుట్టూ. సెక్యూరిటీ పోలీసులు ఇంటరాగేషన్ రూము కాదు. తన చేతులు కట్టేసి లేవు. పైగా మెత్తటి పాన్పు మీద హంసతూలిక, తల్పం మీద వింజామరవలే పరదాలైనట్టు సుతారంగా కన్నెపిల్ల పైట కొంగులాగా కదలాడుతున్నాయి. కింద కాశ్మీర్ తివాసి, గోడ మీద ఆయిల్ పెయింటింగ్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సన్మానం చేస్తున్న పటం. సన్మాన గ్రహీత వ్యక్తిలో మార్తాండ భూపతి పోలికలు. టకటక కొంగిర పక్షిలాగా తలతిప్పాడు. ఎటు చూసినా ఏదో ప్రత్యేకత. అసలు నేను ఎక్కడున్నాను? నా అంతరంగిక అంతఃపురంలో, మార్తాండ భూపతి మృదువుగా చెప్పాడు. ధనుంజయ దగ్గరకు వచ్చి, అంతా మన మంచికే చెప్పాడు. నిన్నటి వరకు దేశం గురించి, నేటి యువత గురించి నీతులు చెప్పిన ఈ ఆఫీసర్ నేడు అమ్ముడు పోయాడా? కిరీటి భావాన్ని చదివినట్టే చెప్పాడు. నేను ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ ఆఫీసర్ని కాదు, దివాన్ని. ఈ రాజా రవివర్మ సంస్థానానికి దివాన్ని. కిరీటి అయోమయంగా చూశాడు. ఇంకా నేను టెన్షన్ పెట్టం. నువ్వు అనుకున్నట్టు ధనుంజయ ఏ ఆఫీసర్ కాదు, ఏ దొంగ వ్యాపారాలు చేయడం లేదు. మొత్తం అంతా నాటకమే. నాటకమా? దేనికి? అంతఃపుర రహస్యం రద్దలు కొట్టడానికి. అనితర సాధ్యమైన సాహసవంతుడు కావాలి. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణమైనా ఇచ్చే మహోన్నతమైన వ్యక్తి కావాలి. ఎంతోమంది యువకులని పిలిచాం, అందరూ పిరిగ్గొడ్డులే. మొదటి పరీక్షలో కూడా నెగ్గలేదు. అంతా ఊరికే వస్తే తేరగా తిందామని వచ్చిన వాళ్లే. అటువంటి సమయంలో కనిపించావు హాస్పిటల్లో అనుకోకుండా. అప్పటికప్పుడు దివాను నేను కలిసి ప్లాన్ చేశాం. మొత్తం అంతా యుద్ధ ప్రాతిపదికగా చేశాం. మా నమ్మకం ఒమ్ము కాలేదు. కిరీటికి అర్థమైంది. అంతా డ్రామా. తనొక పసిపిల్లవాడిని రక్షించడానికి వెళ్తే వీళ్ళు మరొకందుకు వేశారు ఎత్తు. దానికి బలి పసుగు తను. 2-3 రోజులు మాడిచారు. మొత్తం అంతా గుర్తుకు వచ్చి అసహనంగా చూశాడు వాళ్ల వైపు. అదే కోపంగా మారి కళ్ళు ఎరిపెక్కాయి. ఇద్దరు ముసలాళ్ళు కాకపోతే ఏం చేసేవాణ్ణో. ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు. మీ స్వార్థం కోసం అంత మరీ అంత నాటకమా? క్షమించు బాబు, మా పరిస్థితిని అర్థం చేసుకో. అసలు ఇప్పుడు ఎక్కడున్నాను? అదైనా చెప్పండి. మా కోటలో. ఇక్కడి నుంచి హైదరాబాద్ 300 కిలోమీటర్ల దూరం. నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది. అంత దూరం తెచ్చారా అంటూ 2 చేతులు తల మీద పెట్టుకొని కూలబడిపోయాడు. సొంత వాళ్ళకే కష్టం వస్తే దూరంగా తప్పుకొని తిరుగుతున్న ఈ రోజుల్లో తన స్వార్థం కోసం తన తమ భేదం లేకుండా ఏ నీచానికైనా ఒడిగట్టే నేటి జనరేషన్లో నీలాంటి వారు. ఏ ప్రతిఫలము ఆశించకుండా సాటి వారిని ప్రేమించేవాళ్ళు అరుదుగా ఉంటారు. తన ప్రాణం మీదకు వచ్చిన సంకుచితంగా ఆలోచించని నీలాంటి వాడే నాకు కావాలి. ఆణిముచ్చన్ లాంటి వాడివి నువ్వే కావాలి. కిరీటికి తిక్కరేగింది. చిటికన వేలు నుంచి వచ్చిన ఆవేశాన్ని అదిమి పెడుతూ, చెప్పండి, ఇంత గొప్ప ఎగ్జామ్ పెట్టి నాకు ఏ పని అప్పచెప్పబోతున్నారు? ఈ సంస్థానం ఖజానాకి కాపలావాడిగానా, లేక మీ నమ్మకమైన వంటవాడిగానా? ఎందుకు అడిగాను అంటే, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కలిపి ఆలోచిస్తే మీ మెదడు ఆ స్థాయిలో ఉందని అనిపించింది. అవన్నీ కాదు నాయన, నా తల్లిని నాకు చూపించడానికి, నా తల్లి జీవన జ్యోతిని తిరిగి నాకు అప్పగించడానికి, తల్లి తండ్రి లేని నా తల్లిని హక్కున చేర్చడానికి. మార్తాండ భూపతి మాట్లాడలేదు. ఏడుస్తూ రోధిస్తున్నట్టు అనిపించింది. నాకు చిన్నప్పుడే తల్లిపోయింది. పెరిగి పెద్దయ్యాక పెళ్ళయ్యాక పట్టుమని 4 ఏళ్ళు కూడా కాపురం చేయకుండానే నా భార్య పోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ పడవ ప్రమాదంలో పోయారు. చివరికి నాకు మిగిలింది నా మనవరాలే. ఇప్పుడు ఆమె కూడా. ఏమైంది ఆమెకి? తెలియదు. ఉన్నట్టుండి ఓ రోజు మాయమైంది. ఎంతమందిని పెట్టి వెతికించానో లెక్కే లేదు. ఇంతవరకు జాడలేదు. ఎవరైనా డబ్బు కోసం ఆగాడు. డబ్బే కావాలంటే నిలువెత్తు పోస్తాను. మన డబ్బుని డాలర్స్గా మార్చి. కానీ తీసుకువెళ్ళిన వారి నుంచి ఇంతవరకు ఏ సందేశం రాలేదు. మీకెవరైనా శత్రువులున్నారా? శరీరంలో సత్తువు పోయినా ఇప్పుడే కాదు, వయసులో ఉన్నప్పుడు కూడా నాదంతా ఆధ్యాత్మికమైన భావమే. నేనెవ్వరికి అన్యాయం చేయలేదు, అధర్మంగా ప్రవర్తించలేదు. అసలు మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం ఏమిటి?
వాడే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొదట్లో ఢిల్లీ సుల్తాన్ల దగ్గర వంగి వంగి సలాములు చేసినట్టు చేశాడు. చాప కింద నీరులాగా మొత్తం కోటని కోటలోని మనుషులని తన మాటలతో చేష్టలతో ఆకట్టుకున్నాడు. ఓ రోజు కొంప ముంచాడు వాడు సామంతగాడు. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరకాలి, అప్పుడు కానీ నా కసి తీరదు. అతి వినయం నటించేవాడు. విషపు పురుగు కంటే హానికరమని తెలియదా? అయినా ఎదుటివాడు మనల్ని మోసం చేశాడు అంటే తప్పు వాడిది కాదు, ఆ అవకాశం ఇచ్చిన మనదే కావచ్చు. అలా అని ప్రతి వాడిని అనుమానించలేం కదా. మనుషుల మధ్య బ్రతుకున్నప్పుడు మనుషుల్ని నమ్మక జంతువుల్ని నమ్ముతామా? అయినా నాకెందుకు లేండి, నా దారి నన్ను పోనివ్వండి. లేచాడు కృష్ణ కిరీటి. మార్తాండ భూపతి మొహం చిన్నపోయింది. అదేనా నీ నిర్ణయం? ఈ ముసలాడి ఆవేదన అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకోవడం అటుంచి, ఇదే ఇంకెవరైనా అయితే చితక తన్నేవాణ్ణి. అసలు మీరెవరు నన్ను పరీక్షించడానికి? మీ దగ్గరకొచ్చి నేనేమి ప్రాధేయ పడలేదే. నాకు బ్రతుకు తెరువు చూపించమని పసిపిల్లవాడి కోసం నువ్వు తీసుకున్న రిస్క్ నీలోని మానవతావాదం నా కనులని చెమర్చేలాగా చేసింది. నువ్వు చేసిన చాణుక్యుణ్ణి కూడా గుర్తు తెచ్చింది. ఇలాంటి వాడే నాకు కావలసిన వాడు అని అనిపించింది. ఈ మిస్టరీని ఛేదించగలవాడివి, దీన్ని బద్దలు కొట్టి అంతఃపుర కన్యని నా కళ్ళ ముందు పెట్టే ధీరుడివి నువ్వే, అందులో ఏమీ సందేహం లేదు. నువ్వు అను, నీ జీవితం మారిపోతుంది. మాటలకి పడిపోవడానికి మేలాగా నేను రాజబిడ్డను కాదు. మరి దేనికి పడతావు? డబ్బుకా, అధికారానికా, లేక ఇంకా సుఖాలకా? ప్రేమకి, ఆత్మీయతకి, అర్హతకి, నా అనే ఫీలింగ్కి. అలాంటి వారు కానీ అవి ఇచ్చేవారు కానీ నాకు లేరు. అందుకే నాకు ఇష్టమైతేనే చేస్తాను, ఏ పనైనా అంతే. ఇక వదిలేయండి. పదే పదే నా చేత కాదని అనిపించవద్దు. పోనీలే బాబు, ఈ రాత్రికి ఉండి తెల్లారే వెళ్ళిపో, మార్తాండ భూపతి పక్కకి తిరిగి చెప్పాడు. ఎందుకో ఆయనకే తెలియదు. కనులు ఊష్ణకుండమయ్యాయి. అంతఃపుర కన్యని చూస్తాననే నమ్మకం కిరీటి కాదనడంతో పూర్తిగా పోయింది. మెట్ల మీద నుంచి చెంగు చెంగున పరిగెడుతూ ఉంటే జాతి ముచ్చం నిలువెత్తు ఎగురుకుంటూ వచ్చి తన గుండెల మీద వాలినట్లుండేది. మళ్ళీ ఈ జన్మలో అలా చూడలేదు. నా బంగారు తల్లి అపరంజి బొమ్మ ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో. భగవాన్, ఏదైనా అద్భుతం చెయ్యి. ఈ కిరీటి చేత అవుననిపించు, ఆయన మనసు ప్రార్థించింది. తనకేమాత్రం సంబంధం లేనట్టు కిరీటి బయటకు నడిచాడు. ఆగుబాబు, ఒడ్డు వరకు వచ్చి దిగబడతాను, భూపతి జీరకంఠంతో చెప్పాడు. కానీ అండి, అమ్మాయిని వెతికి తీసుకురాకపోతే పోయాడు. ఈ ఒక్కరాత్రి ఉండి వెళ్ళిపోమన్నా వినకుండా వెళ్ళిపోతున్నవాడికి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి? మార్తాండ భూపతి దివాన్ వైపు కోపంగా చూశాడు. తప్పు, అతను మన అతిథి. పద, స్వయంగా ఇద్దరం పడవ ఎక్కించి వద్దాం. నడిచారు మార్తాండ భూపతి. కిరీటి కోటను చూస్తూ నడుస్తున్నవాడు ముందు భూపతి, అతని వెనక దివాన్, వాళ్ళిద్దరి కంటే ముందు కిరీటి. ఈ కోట కట్టి ఎన్నాళ్ళైందో అని అడిగాడు కిరీటి. 200 సంవత్సరాలు. అప్పట్లో దీన్ని పరిపాలించే శ్రీరంగనాథుల వారు ఇక్కడి స్వామిని దర్శించడానికి వచ్చారు. ఈ వేదాద్రి స్వామిని విడిచి వెళ్లలేనంత భక్తి పారవాస్యంతో మునిగిపోయారు. ఈ ఒడ్డునే కోట కూడా కట్టించారు. అప్పట్లో ఎకనోగ్రఫీ అంటే దేవతామూర్తులను చిత్రించే కళ. దానిలో నిష్ణాతులైన వారిని రప్పించి ఎన్నో శిల్పాలను చెక్కిస్తూ ఈ కోటనే రాజధాని చేసుకుని పరిపాలన సాగించారు. అలా వారి వంశస్థులైన మేము ఇప్పటికీ ఈ వేదాద్రి నారసింహస్వామిని సేవిస్తూ తరిస్తున్నాము. ఇదిగో మా ముత్తాత నేతృత్వంలో తయారైన శిల్పాలు, చూపించాడు భూపతి గారు. శిల్పం చెక్కిన గోడకే అమర్చారో లేక గోడనే శిల్పంగా మలిచారో కానీ అద్భుతం. ఒక అతివ తన అందాలకు మెరుగులు దిద్దుకుంటోంది. అద్దంలో కనిపించిన తన లావణ్యానికి మురిసిపోతున్నట్టు ముఖ భంగిమ చెప్తోంది. ఒక ఫీలింగ్తో తిరిగి నడుం వంపుకి ఆమె చేతిలో అద్దం రాతి కనబడుతోంది. చెక్కిన శిల్పి ఎవరో గాని మంచి రసిక పురుషుడు. ఆడదానిలో తనకి కావలసిన మెయిన్ పార్ట్స్ అన్నీ ఫుల్ ఎక్స్పోజ్ చేశాడు. అది చూసి వాయిస్ చేసే అల్లరిని అదిమి పట్టి అలాగే చూస్తూ ఉండిపోయాడు.
అయితే శిల్పాన్ని కాదు మొదట శిల్పాన్నే చూశాడు. రోమన్ పురాణాల్లోనే చంద్రదేవత డయానా ఎదురుపడి ఆహ్వానిస్తోందా అని భ్రమించేలాగా చేస్తున్న సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. మరింతసేపు ఆ ప్రేమ దేవతను చూస్తే తనకెక్కడ ఇప్పుడు స్త్రీ అవసరం ఏర్పడుతుందోనని భయమేసి పక్కకు చూశాడు. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ పక్కనే సీతాపహరణ దృశ్యం. ఆకాశంలో రావణాసురుడు సీతని మట్టి వేళ్లతో సహా తీసుకువెళ్తున్నాడు. కింద ఆశ్రమం, ఎదురుగా పెద్ద గుంట. ఆ పక్కన పొదల దగ్గర పావురాలు, జింకలు, లేడికోనలు, చిన్ని చిన్ని కుందేళ్ళు దీనంగా అసహాయంగా ఆకాశమంక చూస్తున్నాయి. గుండెలు ద్రవించే ఆ శిల్ప చిత్రీకరణ కంటే హేయంగా ఉంది. ఆ శిల్పాల మీద కొన్ని పావురాలు రెక్కలు తెగినట్టు పడి ఉన్నాయి. కనీసం లేచే శక్తి కూడా లేనట్టు తెలుస్తోంది. కిరీటి అదిలించాడు. అవి నిశ్శబ్దంగా కిరీటిని చూశాయి. ఏమాత్రం స్పందన లేదు. నీకేమైంది? ఒకంత ఆశ్చర్యంగా అడిగాడు. వాటి నేస్తం దూరమైంది. అప్పటినుంచి అవి నీరు తప్ప మరేమీ ముట్టడం లేదు. బహుశా తమ నేస్తాన్ని చూసేందుకే ప్రాణం మాత్రమే నిలుపుకునేందుకు ఆ నీరైనా ముడుతున్నాయని అనుకుంటున్నాను. మేము ఎంత ప్రయత్నించినా చిన్న బియ్యపు గింజ కూడా గ్రహించడం లేదు. వీటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. కపటం, స్వార్థం నిలువెల్లా పేరుకుపోయి మనతో కలిసి ఉన్నవాడి ఎదుగుదలనే సహించలేని మన మానవ బుద్ధి ఎన్ని జన్మలెత్తినా, ఎన్నిసార్లు అగ్నిలో కాలినా వీటి సహృదయత, స్వచ్ఛత రాదు. వీటితో పాటు మేము కూడా బాధపడుతున్నాం. ఏది మీ మనమరాలు గురించి అయి ఉండదు. ఇవి పోయినా తమ నేస్తం గురించి అలా పడి ఉంటున్నాయి. మార్తాండ భూపతి ఇబ్బందిగా చెప్పాడు. నువ్వు పొరపడుతున్నావు బాబు. వాటితో తిరిగే ఏ పావురమూ పోలేదు, గతించలేదు. వాటి నేస్తం అంటే మా మనమరాలు. ప్రతిరోజు లాలించే ఆడించే నా మనమరాలు కనిపించకుండా పోయినందుకు అవి ఇలా అయ్యాయి. కిరీటికి పొరబోయినంత పనైంది. ఎంతగా చూశాడు. వాటిని గురించి చెప్తాను. మా గురించి కొంతే చెప్పాను, అంతే తేడా. మార్తాండ భూపతి గుండెల్లో వ్యధ ఆయన చెప్పిన మాటల్లో ధ్వనించింది. పరిసరాల్లో కూడా కోటలో ఏమోలో చూసినా ఏదో ఒక విషాదం. అంత బలంగా మనుషులు ఇంకా ఈ కలికాలంలో ప్రేమిస్తారా? సొంత తల్లిదండ్రులే స్వార్థం చూసుకుంటున్న ఈ రోజుల్లో, నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతున్న ఈ మోసపు రోజుల్లో, తోడబుట్టిన వాళ్లే తెగ నరుక్కుంటున్న ఈ పాపిష్టి రోజుల్లో భూమి ఇంకా స్థిరంగా ఉంది అంటే, ఇంకా పంటలు పండుతున్నాయి అంటే ధర్మం, న్యాయం, ప్రేమ, ఆత్మీయత ఉండబట్టే కదా. కృష్ణకిరీటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తల పంకించి చెప్పాడు. ఒక్కసారి చాలా బలమైన నిర్ణయం కూడా చాలా చిన్న విషయాలకే మార్చుకోవాల్సి వస్తుంది. గమనించే వారికి ఇంత చిన్న విషయమా అని అనిపించవచ్చు, కానీ వాడి మనస్సుతో ఆలోచిస్తే. అందుకే మీ అంతఃపుర కన్యని నేనే వెతికి తెస్తాను. ఈ 14 భవన భాండాల్లో ఎక్కడున్నా సరే అనే భారీ డైలాగులు చెప్పను, కానీ ప్రయత్నిస్తాను, సాధిస్తాననే నమ్మకం ఉంది. మార్తాండ భూపతి ముఖం మతాబులాగా వెలిగిపోయింది. ఈ మాట చాలు బాబు, నా మనవరాలు నాకు కనిపించినంత ఆనందంగా ఉంది. చెప్పండి, అసలేం జరిగింది? సామంత్ ఎవరు? మొత్తం అంతా జరిగింది జరిగినట్టు చెప్పండి. ఎంత తెలివిగల వాడైనా, మరెంత మేధావి అయినా వక్ర మార్గంలో నడిచేవాడు ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేస్తాడు. అది చాలు వాణ్ణి జుట్టు పట్టుకొని లాగడానికి. అది చెప్పే ముందు నువ్వు మరొక పరీక్ష నెగ్గాలి కిరీటి, మార్తాండ భూపతి తాపీగా చెప్పాడు. మన ఇద్దరికో పరీక్ష. వర్ధన్ హిమవర్ష చేతిలో పుస్తకాన్ని పక్కకు పెట్టి చెప్పాడు. మొహన్ దగ్గరగా తన ఫేస్ పెట్టి వెచ్చటి శ్వాస ఇద్దరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నాకు చెముడు లేదు, దూరంగా ఉండి చెప్పచ్చు. మగాళ్లే ఇంతే, ఊరికైనా తాకాలని చూస్తారు. తాకితే ఏమొస్తుంది? ఏం వస్తుందో మొగాడిగా పుట్టి మంచి అందమైన నీలాంటి పిల్లని తాగి చూడు, ఒంట్లోకి స్పెషల్ విద్యుత్ వస్తుంది. సరే సరేలే, ఇదే మాట పెళ్ళి అయిన తర్వాత చెప్పు, సంతోషిస్తాను. ఇంతకీ పరీక్ష అన్నావు, అదే క్యూపిడ్ చెప్పింది నిజమేనా? వాడెవడు? హిమవర్ష ఆశ్చర్యంగా అడిగింది. రోమనుల కామాది దేవుడు. ఒక ఆడ మగ ఒంటరిగా ఉంటే వారి మధ్య ఏ సంబంధం ఉన్నా మొదటి కలిగే
శృంగార భావనే అటక హిమవర్ష కింద నుంచి పైదాకా చూసింది. మగవాడికి మనసు కలిగితే చూపుల ద్వారానో చేష్టల ద్వారానో మూ అవుతాడు. అదే స్త్రీ మనసులో ఎంతమున్నా అంత గుంభనంగా ఎలా ఉంటుంది? హిమవర్షకి తెక్క రేగలేదు కానీ చిన్న అనుమానం వచ్చింది. తనలాంటి అమ్మాయిని కూడా ఎంటర్టైన్ చేయలేనింత చవటని తను ఎలా ఇష్టపడింది? శుభ్రంగా అన్నీ ఆరబెట్టి ఎలా అందించింది? కానీ ఏం చేస్తాం, ఈ దేశంలో చాలామంది మగవాళ్ళలా వర్ధన్ కూడా అదృష్టవంతుడే. అర్హత లేని వాణ్ణి కట్టుకున్న పెళ్ళాన్లాగా తల వంచుకుంది. నీకో విషయం చెప్పాలనుంది. చెప్పు చెప్పు. నీవింతవరకు నాతో మాట్లాడిన మాటలన్నీ, నా దగ్గరున్న ప్రతి సందర్భం దాని గురించే, అంటే సెక్స్ గురించే నీ దృష్టిలో ఆడదంటే అందుకే పనికొస్తుందనా, లేక నేను అందుకు మాత్రమే పనికొస్తానా? వర్ధన్ చాలాసేపు మాట్లాడలేకపోయాడు. చాలా పొరపడ్డావు. నీవెంత తొందరపడ్డావో తెలియాలంటే ఈ కవర్ విప్పది. విడదీసిన నా మనసు తెలుస్తుంది. నీకోసం ఎంత తపన పడుతున్నానో కూడా తెలుస్తుంది అని చెప్పి ఇచ్చాడు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు. హిమవర్ష ఆ గులాబీ రంగు కవర్ని విడదీసింది. మల్లెపూలు లాంటి కాగితాలు, దానిమీద ముత్యాలు పేర్చినట్లు. మన ఇద్దరి పెళ్ళి కాకపోయినా అయినట్టే, మనం దంపతులం. స్త్రీ అంటే వంటకి పడకకి పరిమితం కాదు. ఈ రెండిటికి పరిమితం చేసి మగవాడి విధి వారంలో ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళాలి, సంతోషపెట్టాలి. అప్పుడే ఆమె చేసిన వంట, ఆ పైన పడక గదిలో అందించే వలపుల ఆస్వాదన. ఈ సంక్రాంతికి నీవు నేను అందాల నేపాల్లో కాష్మండులో నీ వర్ధన్ కింద గ్రీన్ ఇంకుతో రాసి ఉంది. నీకు మాత్రమే సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా. హిమవర్ష మనసు మందారమైంది. కాష్మండు 385 సంవత్సరాల క్రితం చిన్న చెట్టు బోధతో తొలచబడిన పగోడ ఆకారంలో ఉన్న చిన్న దేవాలయం రస్తమంటాన్ వల్ల దానికా పేరు వచ్చింది. అది ఇప్పుడు చూడబోతోంది. అక్కడ లేకపోవడంతో గబగబా బయటకొచ్చింది. మెట్లు దిగుతున్న వర్ధన్ని పిలిచింది. ఆడవాళ్ళకి ప్రయాణం అంటే పండగ కంటే ఎక్కువ ఆనందం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నేను రెడీనే, వర్ధన్ అన్నాడు కళ్ళు పైకి ఎగరేసి. నీకు సిగ్గు లేదు, నాకు బుద్ధి లేదు. ఏది ఎవరికి లేదో టూర్లో తేల్చుకుందాం. ఓ సూట్ కేస్ నిండా బట్టలు దోసాయి. ఎప్పుడెప్పుడు కాష్మండులోని ఆలయం దర్శిద్దామా అని ఉంది. ఏమిటో ఆ ప్రత్యేకత? పెళ్ళి కావాల్సిన వాళ్ళు కలిసి దర్శించుకుంటే మంచిది. వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ కాష్మండు వెళ్తారా, కృష్ణ కిరీటి అంతఃపుర కన్యని వెతికి పట్టుకుంటాడో, ఇందులో ఉన్న అంతఃపుర రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.